నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాల కోసం రాబోయే బడ్జెట్లో 33,000 కోట్లు నిధులు కేటాయించాలని ఆర్థిక మంత్రి యనమలను కోరినట్లు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక శాఖ మంత్రితో దేవినేని ఉమా నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నీటి ప్రాజెక్టులకు బడ్జెట్తో నిధుల కేటాయింపులపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో 7,000 కోట్లు ఖర్చు చేశామని ఇంకా 3,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టు నూతనంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణానికి భూ నిర్వాసితులకు భూ సేకరణకు ఈ బడ్జెట్లో ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉందన్నారు. నాబార్డ్ ద్వారా పోలవరం నిర్మాణానికి మార్చి నాటికి మరో 1,000 కోట్లు నిధులు వస్తాయన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ మరి యనమల రామకృష్ణ గారు ఇవాళ మా డిపార్ట్మెంట్ అధికారులు ప్లస్ మా అందరితో కూడా సమీక్షలో సుమారు దగ్గర దగ్గర ఈ సంవత్సరం ఇప్పుడు దాకా 7,833 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా సుమారు దగ్గర దగ్గర 3,000 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ R&R కానీ మరి భూమికి భూమి ఇచ్చే కార్యక్రమాలు కానీ లేకపోతే ప్రాజెక్టులకు సంబంధించి కానీ సుమారు ఈ సంవత్సరం కూడా 11,000 కోట్ల రూపాయల దాకా ఇరిగేషన్ ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వాటికి కావాల్సిన బ్యాలెన్స్ 2,500 కోట్ల నుంచి ఆ 3,000 కోట్లు డబ్బులు కూడా ఈ 2 నెలల్లో సర్దమని చెప్పేసి అడిగాం. అదేవిధంగా దగ్గర దగ్గర వచ్చే సంవత్సరం బడ్జెట్లో కూడా పోలవరం ప్రాజెక్టుకి నాబార్డ్ నిధులు అక్కడి నుంచి వచ్చే లోపలే ఇబ్బంది లేకుండా 15,000 కోట్ల వరకు కూడా మరి నిధులు కావాలని చెప్పి అడుగుతున్నాం. అట్లాగే పెండింగ్ ప్రాజెక్టులు కూడా అదేవిధంగా ప్లాన్ నాన్ ప్లాన్ కింద సుమారు 18,000